ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 2వ దశ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్. అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తం చేసిన ఓటర్లు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలపై డిఈఓ రాజేష్కు ఫిర్యాదు చేసిన ప్రైవేట్ పాఠశాల సంఘం నాయకులు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న డిఈఓ. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల అవకతవకల మూలంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలా 18 రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలలో దాదాపుగా ఈ రోజుకి 20 రోజులు గడిచిన ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరాఫ్ చేయాలి, ఆ యొక్క గ్లోబరైన సంస్థను రద్దు చేయాలి, ఆ యొక్క యజమానంపై కేసు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఏదైనా ఊర్లో ఒక వ్యక్తి కానీ ఎవరైనా విద్యార్థి కానీ చనిపోతే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వాళ్ళపైన కేసు పెట్టేసి వాళ్ళను చర్య తీసుకుంటారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది విద్యార్థులు చనిపోతే ఆ ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళపై ఎలాంటి కేసులు లేకుండా ఈరోజు మొండికి ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నిరవధిక నిరాహార దీక్ష ఇస్తూ ఉన్నాము. ఈరోజు 2వ రోజు కాబట్టి చాలామంది విద్యార్థులు ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కానీ ఈరోజు ఎస్ఎఫ్ఐ చేసిన పోరాట ఫలితమే ఈ యొక్క రీకౌంటింగ్ కానీ రివాల్యూషన్ కానీ ఉచితంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్గా బర్తరాఫ్ చేయాలి విద్యాశాఖ మంత్రిని, అదేవిధంగా ఆ యొక్క అశోక్ కుమార్ని అరెస్ట్ చేయాలి, ఆ యొక్క దానికి రాజీనామా చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఈ యొక్క డిమాండ్స్ నెరవేరకపోతే మాత్రము ముందుకు ఇంకా భవిష్యత్తులో ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంతవరకు విడుదల చేసిన ఫలితాలలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఈ అవకతవకల మూల్యాన విద్యార్థులు ఎంతోమంది 26 మంది ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించడం లేదు. దీనిపై సంఘం ఏర్పాటు చేసినా కానీ ఆ సంఘం యొక్క నివేదిక దొంగలకి అప్పగించినట్లయింది. కాబట్టి ఆ సంఘం యొక్క నివేదిక బయటపెట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ఈ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వాళ్ళు విద్యార్థి సంఘ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి సంఘీభావంగా మేము తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం తరఫున వారికి ఇప్పుడు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. పిఆర్ఎస్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధన సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో బాలుర ప్రభుత్వ పాఠశాల ముందు ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా మిగతా కార్యవర్గం అందరు కూర్చొని దాంతోపాటు మిగతా ప్రజా సంఘాలు అందరు కూర్చొని నిన్నటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి రిజల్ట్స్ విషయంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగినాయి, వాటికి నిరసనంగా వాళ్లకు న్యాయం జరగాలని అక్రమాలు జరిగినటువంటి వారికి అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు కూడా కంటిన్యూగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ దీక్షలు కూడా ఈ రకంగానే కొనసాగాలని చెప్పేసి ఇంకా ముందరికి పోవాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి కేవీపీఎస్ కానీ తర్వాత పిఆర్ఎస్ఎస్ కానీ ఆ రకంగా వారికి మద్దతుగా తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇది న్యాయమైనటువంటి పోరాటం. ఈరోజు మొత్తంగా 900,000 మంది విద్యార్థులు మొత్తంగా పరీక్షలు రాయగా వారిలో దాదాపుగా 320,000 మందికి మొత్తంగా ఈ రిజల్ట్స్ విషయంలో అన్యాయం అక్రమాలు కూడా జరిగినాయి. బాగా రాసినటువంటి విద్యార్థులు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, బాగా వచ్చినటువంటి మార్కులు కూడా 0-0 వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కూడా రీవెరిఫికేషను రీకౌంటింగ్ అనేటటువంటి పేరుతోటి కాలాపేనం చేస్తూ ఉన్నారు. తక్షణమే దీని ఏంటంటే జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాలను సరిచేసి ఆ రకంగా ప్రభుత్వం కూడా
వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ చేయకపోయినట్లయితే, ఈ రకంగా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వహించినట్లయితే, తప్పనిసరిగా ఇంకా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని సరిచేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అవకతవకల వల్ల దాదాపు 20 పైగా విద్యార్థులు చనిపోవడం చాలా దురదృష్టకరం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు బయటికి పోకుండా వారి యొక్క వ్యాపారాన్ని ఇంకా విస్తరించడం, అదే కోణంలో ముందుకు పోవడం వల్ల విద్యార్థుల్లో అసాధారణమైన ఒత్తిడి గురి చేయడం, పూర్తిగా మార్కులని ర్యాంకులని చెప్పి ఒక విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఆ క్రమంలోనే ఆ వ్యాపారానికి ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు లోపలి ఒక సంస్థను నిబంధనలను సడలించి దానికి అప్పజెప్పి ఆ సంస్థ పైన గతంలో ఎన్నో అనుమానాలు అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కాకినాడ JNTU యూనివర్సిటీలో ఇదే ఫలితాల సందర్భంలో వాటి మీద క్రిమినల్ కేసులు అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా అటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి గ్లోబలింగ్ సంస్థను లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను దిశానిర్దేశించినటువంటి ఇంటర్ ఫలితాలను వాటికి అప్పజెప్పడం, దానిలోనే అనేక ఆరోపణలు మొదటి నుంచి అంటే ఇంటర్ ఫలితాల యొక్క వెల్లడే కాకుండా అకాడమిక్ ప్రారంభం నుంచి కూడా అంటే ప్రైవేట్ యాజమాన్యాల యొక్క అఫిలియేషన్ దరఖాస్తు చేసుకునే క్రమం నుంచి, అదేవిధంగా విద్యార్థులు ఏవైతే పరీక్ష సంబంధించిన ఫీజు సంబంధించి, అదేవిధంగా ఈ ఫలితాల యొక్క కోడింగ్ గురించి అనేక ఆరోపణలు ముందస్తుగా మా యాజమాన్యాలు ఇంటర్ బోర్డుకి ఎప్పటికప్పుడు నివేదిస్తూ రావడం జరిగింది. ఇంకా తప్పు జరగబోతుంది, గ్లోబలింగ్ సంస్థకి ఇటువంటి అనుభవం లేదు, విద్యార్థుల యొక్క జీవితాలు నష్టపోతున్నాయని చెప్పి ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా బోర్డు కానీ అదేవిధంగా గవర్నమెంట్ కానీ గ్లోబలింగ్ సంస్థను సరిచేసేట్టు ప్రయత్నం చేయకపోవడం, చివరగా అందరూ అనుకున్నట్టుగానే ఫలితాలను వెల్లడించడంలో సక్రమంగా వెల్లడించడంలో గ్లోబలింగ్ సంస్థ విఫలం కావడం, దానిలో భవిష్యత్తు ప్రశాంతకమైంది. అటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా మార్చాలనే ఉద్దేశంతో మన SFI వాళ్ళు, మన DYFI వాళ్ళు కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఉద్యమం లేబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒక ధర్నా నిర్వహించి ఇటువంటి ఈ ఫలితాలలో అవకతవకలు జరిగినాయి అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా పసిగట్టిన వ్యక్తులు ఎవరంటే ఆ SFI వాళ్ళు. అది నిజంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మా TPMA స్టేట్ బాడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో మొట్టమొదటిసారి నాకు ఏమొచ్చిందంటే SFI వాళ్ళు రిజల్ట్ వచ్చిన ఏప్రిల్ 18 రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత అదే రోజు మా TPMA గ్రూప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాంపల్లి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందుల SFI వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశాంతకమైంది, ఇటువంటి రిజల్ట్ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, కాబట్టి దీంట్లో ఏదో మతలబు ఉంది, దీంట్లో ఏదో పొరపాటు జరిగినాయి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోటీనెత్తింది లేవనెత్తింది విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరంటే మన ఓన్లీ SFI వాళ్ళు. నిజంగా అటువంటి SFI విద్యా సంస్థకి అందరినీ కూడా విద్యార్థులందరూ సంఘానికి అందరూ కూడా ప్రత్యేకంగా నా మేనేజ్మెంట్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 4 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడిచినాయి, కానీ ఈ 2019 ఎగ్జామ్స్ ఈ దాదాపుగా 3.5 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినంటే అది తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లోనే మొట్టమొదటిసారి జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే గతంలో CGG వాళ్ళకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు CGG వెబ్సైట్ వాళ్ళకి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గ్లోబలిన్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే మా మిత్రులు రమేష్ గౌడ్ గారు గారు మాట్లాడారు. కాబట్టి గ్లోబలిన్ సంస్థ వచ్చిన తర్వాత అప్లికేషన్ నుండి మొదలుకొని ఎగ్జామినేషన్ ఫీజు కానీ తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఎథిక్స్ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కాడ కానీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము మేనేజ్మెంట్ పరంగా. కాబట్టి దయచేసి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ సార్ గారు కానీ మిగతా జనార్దన్ రెడ్డి సార్ గారు కానీ మన SFI వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మీరు తీసుకొని పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా గ్లోబలైన సంస్థ కాకుండా పాత సంస్థనే CG సంస్థ కానీ మంచి సంస్థకు ఒక వెబ్సైట్ సంస్థకు మన విద్యార్థుల యొక్క భవిష్యత్తును. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రంలో ఉద్యోగ మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం సమన్వయకర్త రవికుమార్ మాట్లాడుతూ ఉద్యోగ మేళలో 18 కంపెనీలకు పాల్గొని అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుందామన్నారు. ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ. ఈ ఇక్కడ నిరుద్యోగ యువతకు ఎవరైతే 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువత ఉంటారో వాళ్లకు ఉపాధి కల్పించడానికి, వారికి నైపుణ్య శిక్షణ కలిగించి వాళ్ళకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే స్కూలు కాలేజ్ డ్రాప్అవుట్స్ అయిపోయి వాళ్ళు చదువులు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉంటారో, ఇంకా ఉద్యోగాలు వెతుక్కోలేక పరిస్థితిలో ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి నిరుద్యోగ యువతను ఇక్కడికి తీసుకొచ్చి మేము వాళ్ళను ట్రైనింగ్ చేయడం జరుగుతుంది.
ప్రతిరోజు ఇక్కడ 420 మంది యువకులకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, యువతి యువకులకు. దాని ద్వారా వాళ్ళు ఆ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో శ్రీ చైతన్య పాఠశాల తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రైవేట్ పాఠశాల సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో తక్షశిల పాఠశాల పేరు మీద అనుమతులు పొంది శ్రీ చైతన్య పాఠశాలను నడపడం చట్టవిరుద్ధమని పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పాఠశాల యాజమాన్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానభారతి పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. నడపాలంటే తప్పకుండా ప్రభుత్వం నుండి తగిన అనుమతులు పొంది ఉండాలి. ఒకవేళ అలాంటి అనుమతులు పొందకపోతే వాటికి ఎలాంటి అది లేకుండా వాటిని క్లోజ్ చేయించడం జరుగుతుంది. ఇప్పటికే నగరంలో కొన్ని ఉన్నట్టుగా మాకు ఇన్ఫార్మల్గా సమాచారం వచ్చింది. వాటి మీద మేము మా ఎంఈఓస్కి తర్వాత సిఆర్పీలకి చెప్పి వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటున్నాము. వాటి ఇన్ఫర్మేషన్ రాగానే వాటి మీద కూడా వాటిని క్లోజ్ చేయించే చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంతకుముందు ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో టౌన్లో మహబూబ్నగర్ టౌన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీ చైతన్య పాఠశాల అనేది అనుమతి లేకుండానే ఇక్కడ రన్ అవుతున్నది తక్షశిల అనే పాఠశాల ప్రెమిసెస్లో అని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గతంలో కూడా డిఓ ఆఫీస్ నుండి గతంలో పనిచేసిన డిఓ గారు కూడా కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఆ ఉత్తర్వులు ఏమి ఇచ్చినారో వాటి ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఏ పాఠశాల కూడా అనుమతి అనేది లేకుండా నడవలసిన అవసరం లేదు. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని జూన్లో అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి కనుక అప్పుడు జాయిన్ అడ్మిషన్ చేసేటప్పుడు ఏ క్లాస్లో అడ్మిషన్ చేసినప్పటికీ కూడా ఏ స్కూల్లో చేసినప్పటికీ కూడా ఆ పాఠశాలకు సరైన అనుమతులు ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నవా లేవా, అదేవిధంగా అక్కడ అన్ని వసతులు ఉన్నవా లేదా, వారు చెప్తున్న విధంగా టీచింగ్ ఫ్యాకల్టీ తర్వాత టాయిలెట్స్ ప్లేగ్రౌండ్ ఇవన్నీ ఉన్నావా అనేది వాటిని అన్నిటి విషయంలో సాటిస్ఫై అయినాకనే అక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ముందుగానే గమనంలోకి తీసుకొని అవన్నీ పరిశీలించుకోవాల్సిందిగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కూడా వాళ్ళు ముందు అక్కడ గవర్నింగ్ బాడీ రెజల్యూషన్ ఉందా లేదా అనేది సరిచూసుకొని వాళ్ళు చెప్తున్న ఫీ స్ట్రక్చర్కి మేనేజ్మెంట్ చెప్పే ఫీ స్ట్రక్చర్కి గవర్నింగ్ బాడీ రెజల్యూషన్ ఉంది అని నిర్ధారించుకున్నాకనే ఆ ఫీజు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అక్కడ పేరెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తక్షశిల స్కూల్ని శ్రీ చైతన్య స్కూల్ తీసేసుకొని తక్షశిల పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి ప్రెమిసెస్లో శ్రీ చైతన్య స్కూల్ని నడపడం జరిగింది. అప్పుడు అట్లా ఒక స్కూల్ పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఇంకో స్కూల్ని నడపడం చట్టపరంగా సరైంది కాదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం చాలా పెద్ద ఎత్తున దానికి నిరసన తెలిపింది. ఆ నిరసన ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి డిఈఓ గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇన్స్పెక్షన్ చేసి దాన్ని నిర్ధారించుకున్న తర్వాత తక్షశిల స్కూల్కి స్కూలు ఉన్నటువంటి ప్రెమిసెస్లో కేవలం తక్షశిల స్కూల్ మాత్రమే నడవాలని, చైతన్య స్కూల్ పేరుతో ఎట్లాంటి కార్యకలాపాలు ఆ ప్రెమిసెస్లో జరగకూడదని చెప్పి చాలా నిర్ద్వందంగా చాలా స్పష్టంగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ సంవత్సరం క్రితం ఇచ్చారు. ఆ డిఈఓ గారు ఇచ్చినటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ను పక్కన పెట్టి సమాజాన్ని చట్టాన్ని పేరెంట్స్ని స్టూడెంట్స్ని అందరినీ మోసం చేస్తూ ఆ తక్షశిల స్కూల్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఉన్నటువంటి బిల్డింగ్లో చైతన్య స్కూలు వాళ్ళు తమ స్కూల్ని నడుపుతున్నారు. అట్లా నడపడం చట్టవిరుద్ధమే కాదు, అందరినీ మోసం చేయడం అవుతుంది. కాబట్టి అట్లా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం డిఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిఈఓ గారిని వెంటనే దాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఆపేసి అక్కడ మోసం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలనేది మా ప్రైవేట్ స్కూల్స్ సంఘం యొక్క డిమాండ్. మన
తక్షశిల స్కూల్లో పర్మిషన్ తీసుకొని దాన్ని చైతన్య స్కూల్గా నడపడం జరుగుతున్నది. అది చట్టవిరుద్ధం కాబట్టి దాంట్లో భాగంగా ఆల్ మేనేజ్మెంట్ కలిసి మన డిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈరోజు. సో లాస్ట్ ఇయర్ ఒక ఎజిటేషన్ జరిగింది, తక్షశిల స్కూల్ పేరు మీద చైతన్య స్కూల్ ఎలాంటి నడవకూడదనని అందరం అనుకున్నాము. అప్పుడు ఒక డిఓ గారు సోమిరెడ్డి గారు ఇలా ఒక తక్షశిల స్కూల్ పేరు మీద ఉన్నదాన్ని చైతన్య స్కూల్ ఎట్లా నడుపుతారని ఒక జీవో తీసి ఎలాంటి చైతన్య స్కూల్ది ఎలాంటి కార్యక్రమం ఇక్కడ ఉండకూడదు, ఒకవేళ ఉంటే మేము దాన్ని ఆ స్కూల్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి అందరికీ విరుద్ధంగా ఈరోజు పత్తిది అసలు తక్షశిల స్కూల్ బోర్డు మాత్రమే ఉన్నది, అక్కడ చైతన్య కరికులము తర్వాత ఎవ్రీథింగ్ టీచర్స్ అయితే మీ స్టాఫ్ అయితే మీ ప్రిన్సిపల్ అయితే అందరూ ఈ విధంగా చైతన్య స్కూల్ నడవటం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే దానికి ఎలాంటి ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మీరు మోసపోకండి, మోసపోయి ఇచ్చేయండి, ఎక్కడైనా పర్మిషన్ ఉన్న స్కూల్స్లోనే ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. ఓన్లీ తక్షశిల పేరు మీద ఉంటేనే మీరు జాయిన్ చేయండి, వాళ్ళు ఉంటేనే స్టాఫ్ కానీ ఎవరైనా సరే ఇక్కడున్న స్టాఫ్ మొత్తం లోకల్లోనే ఉన్నారు, ఎలాంటి బయట వాళ్ళు ఎవ్వరు లేరు, అక్కడ చాలా మోసం జరుగుతుంది కాబట్టి అందరికీ దయచేసి చెప్పడం ఏమిటంటే పేరెంట్స్కి కానీ అందరికీ మీరు అలా మోసపోకండి, వేలు వేలు కట్టి అక్కడ కట్టేస్తే తర్వాత వాడు రేపు దుకాణం బంద్ అయిపోతే రేపు టీసీలు బోనపైడ్ సీలు అని కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏదైనా ఆధార్ కార్డు కావాలన్నా ఏది కావాలన్నా బోనపైడ్ 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా ఆన్లైన్ బోనపైడ్తోనే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే మేము ఈరోజు డిఓ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ అక్కడ తక్షశిల పర్మిషన్ ఉంటే తక్షశిల మేనేజ్మెంటే దాన్ని నడపాలి, ఒకవేళ తక్షశిల మేనేజ్మెంట్ కాకుండా వేరే మేనేజ్మెంట్ ఉంటే అది చట్టవిరుద్ధం కాబట్టి దానిని తగిన చర్యలు తీసుకోమని కోరటం ఉంది. దానికి డిఓ గారు రెస్పాండ్ అయ్యి ఒకవేళ తక్షశిల పేరు మీద ఉండి ఆ పేరు మీద కాకుండా వేరే వాళ్ళు ఎవరు నడిపినా కూడా మేము చట్టరీత్యా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది మాకని వాగ్దానం చేయడం జరిగింది. సో మీకు సహకరించిన ప్రెస్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి మరి అందరి కరెస్పాండెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. పట్టణంలో మహబూబ్నగర్ జిల్లాలో కార్పొరేట్ వ్యవస్థ ప్రవేశించడం ఘోరమైన పని. హైదరాబాద్లో గత 30-40 సంవత్సరాలుగా వెలగబెట్టి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థుల్ని హత్యలకు పులినటువంటి విద్యా విధానం మామూలు పట్టడానికి అవసరం లేదు. మామూలు పట్టణంలో కూడా గత 50 సంవత్సరాలుగా సరైన విద్య అందుతుంది. ఎంతోమంది శాస్త్రవేత్తల్ని గొప్పవాళ్ళని మామూలు విద్యా వ్యవస్థ తయారు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విషభూతం లాంటి హైదరాబాద్ కార్పొరేట్ వ్యవస్థ మామూలుకు అక్కర్లేదు, దాన్ని మనం ఖండిస్తున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు డిఓ గారిని కలిసి విన్నపాన్ని అందజేశాం, తగిన చర్య వాళ్ళు తీసుకుంటామని చెప్పి మాకు ప్రామిస్ చేశారు. అతను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 2వ దశ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్, అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేసిన ఓటర్లు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలపై డిఓ రాజేష్కు ఫిర్యాదు చేసిన ప్రైవేట్ పాఠశాల సంఘం నాయకులు, నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న డిఈఓ. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.